దైవ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపాభిగ్రహం తండ్రి యేసు ప్రభు నామమునకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నా. ఈరోజు తండ్రి ఉపాసనలు వచ్చేది మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా బలపరిచే వేళ ప్రకటించుకున్నా ప్రభావ మా హృదయాలను పాల్గొచ్చండి, మెత్తని హృదయంగా చేయండి, కనిపించండి, మమ్మల్ని మీరు పెట్టుకొని క్షమాపణ ప్రభావ యోగ్యంగా బలపరిచే వేళ కనిపించండి. దైవాక్యం ద్వారా మాట్లాడుతున్నారు మైపరుస్తూ వచ్చాం. మీ వాక్యం ద్వారా మాట్లాడాల్సి మనం చూస్తాం. అన్నికి అన్ని మీకు అభినందించుకుంటున్నాను. ప్రార్థించున్నాము తండ్రి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం అన్నది కలిసి చదువుతుందా? కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 చదువుతున్నా. కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకోవడం అలా వచ్చేసి వారి దగ్గర తినే పాత్రలోని రాను. ప్రభువు శరీరం వివేచింపగా తిరిగి రాడు వాడు తన శిక్షలు కలగొట్టి తిరిగి రాడు. అలాగే మొదటి పేరు రాసిన పత్రిక 1వ అధ్యాయం పేరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మొదటి పేరు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 1వ అధ్యాయం 14వ వచనం పేరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుకుందా? నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరులో పరిశుద్ధుల విజుడని వ్రాయబడినది కాగా మీరు విధేయులు పిల్లై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశ అనుసరించి ప్రవర్తింపక మిమ్ముడు పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైంది. అదే రీతిలో మనం ఆరాధనలో చదువుకున్న రీతిలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు మనము మార్చి మార్చి చదువుతుందా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు మార్చి మార్చి చదువుతుందా? మమ్మల్ని ఏమై ఒలివ చెట్టు నడుకగా ఒలివ చెట్టు దేవుడిని మానవులను దేని వలన నరులు సమానించడో ఆనాతయ నియకమాని చెట్ల మీద రాజనైంది ఇటువంటి రోడ్లకు నేను వచ్చేదనా అని వాటితో అడను. పై చదవండి. అప్పుడు చెట్లు మంజూరు చెట్టు చెట్ల మీద రాజనైంది ఇటువంటి రోడ్లకు నా మాధుర్యమును నా మంచి కాలంలో నేను ఏక మరుగురా అని వాటితో అడను. దేవుడిని మానవులు సంతోషపడిన ద్రాక్షారసం నియకమాని చెట్ల మీద రాసిన ఇండి ఇటువంటి రోగులకు నేను వచ్చిందా అని వాటితో అన్నాను. మొన్నపద మీరు నిజముగానట్టు వివిధ రాజుగా నియమించబోరే కోరినెడలా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్ల కాల్చివేయడం చెట్లతో ఇక్కడ మనకు 4 రకాల చెట్లను మనకు చూస్తాము. 4 రకాల చెట్లు మరి మొట్టమొదటిగా ఒలీవ చెట్ల గురించి మనకు తెలిసిన విషయం. ఒలీవ చెట్లు ఈ ఒలివ చెట్టు గురించి మనము శ్రేష్టమైంది మరి
యోగ్యమైంది దేవుని సన్నిధిలో ఆ యొక్క ఒలివ నూనె ప్రేమ అనేది మనము చూస్తా వచ్చాం. ఇవి దేవుడు సెలవిచ్చినాడు. చూడండి, ఒక మార్గం మనం చూసుకుంటే చెట్లును మానవుడు పోల్చుకోగలిగితే నిర్గమకాండ 20 అందుకు మోషే భయపడకూడదు, మిమ్మల్ని పరీక్షించు, క్షమించాలి క్షమించాలి, ద్వితీయోపదేశం క్షమించాలి, ద్వితీయోపదేశం 20 ద్వితీయోపదేశం. ఏ చెట్లు కింద ఫలం ఇచ్చినవి కావని నేను ఎందులో అది కాదు కూడా 19 చివరిలో చూడండి, 19 చివరిలో పొలంలోని చెట్లు చూడండి, చూడండి పొలంలోని చెట్లు నరులా, పొలంలోని చెట్లు నరులా, అనగా చెట్లను మనకు పోల్చుకోగలిగితే ఈ యొక్క ఈ అన్ని చెట్లు ఎలాంటి స్థితిలో ఉన్నాయో మనం కూడా ఆ స్థితిలోకి మనము ఉన్నావా లేదా అని మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే చెట్లను చాలా మంది పెంచుకుంటా ఉంటారు, చెట్లకు విలువ కూడా ఉంది, చాలా చెట్లు శ్రేష్టమైనవిగా వాటిని దేవుడు చేశారు, వాటి రూపాయలు వదులుకొని లక్షల్లో వేలల్లో కూడా ఆ చెట్ల యొక్క మరి వాటిని ఖర్చు వాటి యొక్క విలువలను చూడగలుగుతా. అంత శ్రేష్టమైన చెట్లు భూలోకంలో ఉన్నాయి. దేవుడు మన కూడా శ్రేష్టమైన వారిని కానీ చేశాడు. శ్రేష్టం ఎంత శ్రేష్టమైన చెప్పగా ప్రతి వ్యక్తి తన తాను చూసుకోగలిగితే నేను ఇంత శ్రేష్టమైన వాడు దేవుడికి అని తను చెప్పుకోవచ్చు. శ్రేష్టమైనటువంటి ఆ చెట్లు వలె మన జీవితాలు ఉన్నాయి. ఒలివ చెట్ల గురించి మనం చూసినాం కదా, ఏమిటి ఒలివ చెట్టు యొక్క పరిస్థితి? ఈ ఒలివ చెట్టు నిర్గమకాండ 32 మనం చూడగలిగితే చూడాలి, నిర్గమకాండ 32 దానిని నర శరీరం మీద పోయకూడదు, దాని మేనము మేనము చొప్పున దాని నుండి దేనైనా చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది నీకు ప్రతిష్ఠితముగా తెలుసు. ప్రతిష్టాభిషేక తైలములో వాడేటువంటి ఒక నూనె, అది కూడా ఒలివ నూనె. ఈ ఒలివ నూనె గురించి మనం చెప్తున్నాడు, నర శరీరం మీద పోయబడే ప్రతిష్టాభిషేకము తయారు చేయబడినది నర శరీరం మీద పోయడం, అది ప్రతిష్ఠితమైనది. వస్తువులను ప్రతిష్ఠించడానికి, దేవుడి మందిరాన్ని ప్రతిష్ఠించడానికి, రాజులను ప్రతిష్ఠించడానికి తైలపు కొవ్వు తయారు చేసి ప్రతిష్ఠితమైనటువంటి ఒక తైలాభిషేకముగా తయారు చేసినటువంటి దాంట్లో ఉన్న ఒలీవ నూనె తైలం, ఇది మనకు ఏం చూపిస్తా ఉంది అంటే ప్రతిష్ఠితమైనదిగా సాధారణమైనది కాదు. అక్కడ మాట వాక్యం రాబడి దేవుడు చెప్పండి, దాని మేళన చొప్పున దాని వంటి దేనినైనా చేయడం, అంటే దాన్ని లాగా ఇంకొక దాన్ని చేయడం, దానివలే చేయడము అనేది చేయకూడదు. అది కేవలము దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి ప్రతిష్టాభిషేక తైలం, అది అక్కడ మాత్రం ఎవరు చేసుకోవడానికి దాని వంటిది చేయడానికి వీల్లేదు, అది ఇక్కడ కనబడానికి వీల్లేదు. ఇది మనం ఒకసారి ఆలోచిస్తే సాధారణమైంది కాదు, ఇది ప్రతిష్టాభిషేక తైలము, సాధారణమైనటువంటిదిగా ఉండడానికి వీలు లేదు. మనం ఆలోచిస్తే ఒకసారి మరి
సాధారణముగా ఉండేది ఉన్నాయి, ప్రత్యేకంగా ఉండేది కూడా. దాని యొక్క ప్రత్యేకత వేరు, దాని యొక్క విలువ వేరు, దాని స్థితి వేరు. మనకు భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎన్నో రత్నాలు విలువలు చాలా చాలా ఉన్నాయి. అయితే అవి అందరికీ చాలా మంది దగ్గర డబ్బులు నాలుగు దగ్గర ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఒక రత్నం ఉండాలి, అది మరి మన దేశ లండన్లో మ్యూజియంలో ఉంది. అది మన భారతదేశానికి తెలియదు, కోహినూరు వజ్రం, కోహినూరు వజ్రం. అది ప్రత్యేకమైనది, సాధారణంగా ఉన్న రత్నాలలో వంటిది అది కాదు, దాని ప్రత్యేకమైనటువంటిది వంటిది. కాబట్టి దాన్ని మ్యూజియంలో అందరు చూసేదానికి మరి ఏర్పాటు చేశారు. మరి అలాంటిది ఎవరైనా తయారు చేశారా అంటే ఎవరు కూడా తయారు చేయాలి. అది దేవుడు కలవేశ అట్లా ఉంటాయి, కానీ ప్రత్యేకత అనేది మనం చూస్తాం అక్కడ. ప్రత్యేకత రత్నాలు ధరించేవారు, వజ్రాలు ధరించేవారు ఉన్నారు, కానీ వాటి కంటే అతి ప్రత్యేకమైనటువంటిది కోహినూరు వజ్రం అని మనం గుర్తించుకోవాలి. ఇక్కడ మనం ఒక సత్యం గ్రహించాల్సింది ఏంటంటే, ఒలివ చెట్టు అంటుంది నేను ప్రత్యేకమైన దాన్ని, నా నూనె కావచ్చు ప్రత్యేకత, నా చెట్టు యొక్క బెరడు, నా యొక్క కట్టెలు కావచ్చు ప్రత్యేకత, మరి నా యొక్క నేను తైలాభిషేకంలో వాడబడాలి ప్రత్యేకమైన దాన్ని, తైలం కలిగిన దాన్ని, ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు తయారు చేశాడు ప్రత్యేకతకు గుర్తుగా. ఇదినాల దేవుడు బిడ్డలమైన మనము ఎంతగా ప్రత్యేకమైన వారంగా, ప్రతిష్ఠింపబడిన వారంగా మన జీవితాలు ఉంటున్నాయి. మనకు లోకంలో ఉన్న వారికి తేడా ఏమిటి? మరి ఒలివ చెట్టుకి లోకంలో ఉన్న చెట్లకు తేడా ఏమిటి? ఒలివ చెట్టు యొక్క నూనె ప్రతిష్టాభిషేక తైలంలో వాడతారు, ఇక వేరే నూనెలు ఉంటాయి, చాలా చాలా నూనె నూనెలో చాలా రకాలు ఉన్నాయి, ఆ నూనెను వాడరు. ప్రత్యేకంగా ప్రతిష్టాపరి ఒలివ నూనె దానినే వాడతారు. మరి దేవుడు ప్రత్యేకంగా ఆ యొక్క దీపస్తంభంలో వెలిగించడానికి నూనెను వాడమన్నాడు. మరి ఆ నూనె ఏంటి? ఒలివ నూనె అదే ఉత్తమైన ఒలివ. మరి వేరే నూనె వాడచ్చు కదా, వెలిగించడానికి ఎన్నో నూనెలు ఉన్నాయి. ఎందుకు దేవుడు ఒలివ నూనె చెప్పాడు? అది స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. ప్రియమైన అంత మాత్రమే కాదు, ఒలివ చెట్టు మనం చూస్తే దాని యొక్క కాండం దేవుడి మందిరానికి తలుపుకు వాడాలన్నాడు. ఎందుకు? అది ఒక శ్రేష్టమైనది, శ్రేష్టమైనటువంటి మరి చెట్టు కావాలి. ఆ యొక్క తలుపుకు, తన మందిరం తలుపుకు వాడమన్నాడు. అంత మాత్రమేనా? దేవుడి మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె, నాటబడిన ఒలివ చెట్టు వలె ఉండాలని మరి దైవ గ్రంథంలో చెప్పబడతాం. కారణం ఏంటి? అనేకమైన చెట్టులో ఉన్నాయి కదా, దేవుడి మందిరంలో నాటబడాలి, ఆ చెట్టును ఎందుకు వాడుకుంటాడు అంటే అది శ్రేష్టమైనది. ఇది మన యొక్క శ్రేష్టమైన విలువ మనం ఎలాగ చూసుకుంటున్నా, శ్రేష్టమైనటువంటి జీవితంలో ఎలాగ గడుపుకుంటున్నా, శ్రేష్టమైనటువంటి వారంగా దేవుడు మనల్ని ప్రత్యేకమైన వారంగా శ్రేష్ఠులంగా మనం చేస్తున్నప్పుడు మనం సాధారణమైన వారంగా, సాధారణమైనటువంటి జీవితం కలిగిన వారంగా మన జీవితాలు ఉన్నాయని మనం గుర్తించుకుంటున్నాం, అలా గడుపుకుంటున్నాం, అలా జీవిస్తా ఉంటున్నాం. ప్రత్యేకత అనేది ప్రత్యేకత, లోకంలో ఏదో ధనవంతుల ప్రత్యేకత కాదు, లేకపోతే దరిద్రులను విభజించే ప్రత్యేకత కాదు, లేకపోతే ఆయన ఉంగరాలు పెట్టుకునే మరి ధన తగిలించుకునే వారి ప్రత్యేకత కాదు. దైవముల యొక్క దైవికమైన ప్రత్యేకత, దేవుడి యొక్క ప్రత్యేకత మనము కలిగి ఉన్నాం. ఎలాగా మన జీవితాలు గడుపుతా ఉన్నా బయట మనం బలలో చేస్తున్నాం, దాన్ని మనము కత్తి కత్తి చేపడతా ఉంటున్నా, అనగా ప్రత్యేకమైన ఆ ప్రతిష్టాభిషేక తైలము
కేవలం దేవుని సన్నిధిలో వాటిని వాడవలసిన వారిగా ఉంటుంది. అయితే నర శరీరం మీద పోయకూడదు ఈ వాక్యంలో రాయడం, దాన్ని బట్టి చేయకూడదు ఈ వాక్యంలో రాయడం. మరి దేవుని మందిరంలో వెలిగించాల్సినటువంటి ఆ యొక్క తైలము, ఆ యొక్క నూనె, ఆ యొక్క ఒలివు నూనె దాంట్లో కలుషితం చేపడతారు. ఆ దినాల్లో ఆటోలు బైక్ ఉన్నాయి, అవి ఎక్కడ అయితే పెట్రోల్తో కూడా నడిచి, పెట్రోల్ కాదు ఏంటి కిరోసిన్ ఆటోలు మీరు చూస్తూ వచ్చారు. చిన్న చిన్న ఆటో ముందే ఒక పెట్రోల్ పోసేది, స్టార్ట్ చేసినంత కిరోసిన్ పోసింది. ఎట్లా గొప్ప పాప ఎట్లా వచ్చిందంటే అక్కడ వచ్చేది నడుస్తుంది, కానీ అది కొద్ది రోజులు ఏమైపోతుంది ఆ యొక్క అంత చెప్పింది ప్రీమియం వైన్ కదా. దానికి ఒక బైక్ వాడేటప్పుడు, ఒక కారు వాడేటప్పుడు ఇంజిన్ ఆయిల్ ఎలాగైతే శ్రేయస్థమైన మనం పోస్తా ఉంటామో, శ్రేయస్థమైన పెట్రోల్ పోస్తామో అది వాడడానికి, అది పోస్తేనే పెట్రోల్ దాంట్లో డీజిల్ పోస్తే, డీజిల్ దాంట్లో పెట్రోల్ పోస్తే నాశనమే పోతుంది. కాబట్టి మన జీవితం గుర్తిస్తాము, ఆత్మ సంబంధమైన జీవితమును, పవిత్రమైన జీవితమును, పరిశుద్ధమైన జీవితమును మనము ఎలాగా మార్చుకుంటారంటే, కల్తీ కలిగిన జీవితం కలిగిన ఆ వాటిగా మా జీవితాలు మార్చబడతాం. కల్తీ, ఇలాంటి కల్తీ అయిన జీవితం దేవుడు ఇష్టమే. అచ్చమైన ఒలీవ చెట్టు యొక్క సారమైన జీవితం కలిగిన వారంగా ఉండాలన్నదే దేవుడు ఇష్టం. కొంచెం ఒక్కడ కొంచెం ఇట్లా నేను కొంచెం మరి శ్రేష్టమైనది, కొంచెం మంచిది కాదు, ఇది కాదు, మనము శ్రేష్టమైన వారంగా ఉండాలి, దైవమండలంగా ఉండాలి, దేవుని సంబంధంగా ఉండాలి. శ్రేష్టంగా దేవుడు మనం చేసినప్పుడు మనలో ఎంతమాత్రం కల్తీ అనేటువంటి జీవితము రాకూడదు. అన్నిటిలో కల్తీ వచ్చేసింది మన జీవితాల్లో కూడా, వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధమైన జీవితంగా ఉండాల్సింది. మరి కల్తీ జీవితంగా మార్చబడతాం, పరీక్షించుకుందాం ఒలివ చెట్టు యొక్క స్థితి ఏమిటి, ఎలా ఉంది ఒలివ చెట్టు యొక్క పరిస్థితి, దేవుడు ఎలా చేశాడు, ఒక శ్రేష్టమైనదిగా దాన్ని దేవుడు తయారు చేశాడు, దాంట్లో ఉన్న అంతా కూడా ఒలివ చెట్టు యొక్క అనుభవం అంతా కూడా ఆవులతో సహా, మరి దానికి రసము, దాని పండ్లు, దాని చెట్టు వేరు, చెట్టు చెక్క అంతా కూడా శ్రేష్టమైంది. దేవుడి సన్నిధిలో ఉండేదే దేవుడి సన్నిధిలోకి రావలసిందిగా, అక్కడ ఉండడానికి యోగ్యమైనదిగా చూస్తాము. మన జీవితం ఎలాగో ఒకసారి గుర్తించుకుంటాం. అది ఆ తర్వాత మనం చూస్తామంటే రెండవ చెట్టు ఏం తీసుకోవచ్చా చెప్పండి, అంజూరపు చెట్టు మనకు బాగా వాళ్ళ చూడకపోతే దాని యొక్క విధానం మనకు బాగా తెలుసు. అంజూరపు చెట్టు ఇక్కడ ఉందా, ఆ హత్తులలో కూడా ఉన్నాడు అంజూరు, అంజూరపు చెట్టు నిజంగా అది మనకి ఎంతో శ్రేష్టమైనది. దాని యొక్క ఎంత ఎట్లాంటిదంటే అది శ్రేష్టమైన మరి పండు, తినదగినటువంటి చక్కటి పండు. చూడండి ఈరిమియా గ్రంథం 24వ అధ్యాయం, ఈరిమియా గ్రంథం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కుమారుడు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేము నుండి చెరపడుకొని బబులోను తీసుకుపోయిన తర్వాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం మీద ఉంచబడిన 2 గంపల అంజూరు పండ్లు నాకు అన్నాడు. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరు పండు, 2వ గంపలో మిక్కిలి జబ్బుపై అంజూరు పండు, అవి తినసంఖ్యము కానంతగా జబ్బు. 2 గంపలు ఉన్నాయి, 2 గంపలు అంజూరు పండు పెట్టాడు, దర్శనం చూపిస్తున్నాడు. మరి ఒకటి తినడానికి మిక్కిలి మంచి అయినటువంటి అంజూరు పండు చెడిపోయినట్టు కాదు, అది చూడగానే తినబుతున్నాయి. 2 గంపలు ఉన్నాయి చెడిపోయి ఉన్నాయి, చెడిపోయినట్టు ఖచ్చితంగా పురుగు కూడా పెట్టుకుంటారు.
ఏదైనా మామిడి కావచ్చు, లేకపోతే ఒక కొంత చెడిపోతే ఏం చేస్తాం మనం, కత్తితో చెడిపోయిన దాని వరకు తక్కువ చేసి మిగతా తింటాం కదా. అంత చెడిపోయిందో టెంట ఉండదు, అసలు దాన్ని మనం ఏం చేస్తామో పారేస్తాం. అలాంటి చెడిపోయినటువంటి మాధుర్యమైనటువంటి అంజూరం దీన్ని ఏం చూపిస్తా ఉంది జీవితంలో. అక్కడ మనం చెప్పబడింది న్యాయబోధులు, నా మాధుర్యంలో నా మంచి భావనలు నేను ఇయ్యక. చూడండి యేసు ప్రభువు మరి ఆయన వెళ్తూ ఉంటే యెరూషలేం ఆ ప్రాంతం వెళ్తా ఉంటే అంజూరపు చెట్టు కనపడు. అక్కడికైనా మరి ఆకలిగా ఉన్నప్పుడు వెళ్ళినాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గర పడలేమన్నా కాసిద్దాయేమన్నా తినడానికి వాటిని మరి తనకు ఆకలి తీర్చుకోవడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఒక్క కాయ కూడా లేదు, ఆకులు తప్ప ఏమి కూడా అక్కడ కనపడదు, ఆకులు తప్ప ఏం కనపడదు. ప్రభు కోపం వచ్చింది, అరే ఈ అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకతలు లోకంలో చెట్ల కంటే ప్రత్యేకంగా నేను తయారు చేశాను కదా, మరి ఈ దిన ఆకులు రాక ముడిపోయి పండ్లతో పుష్టిగా ఉండవలసిన చెట్టు అంతా కూడా కాయవలసినటువంటి పండ్లతో ఉండవలసిన ఈ చెట్టు ఆకులు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఫలాలు లేకోకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అందుకే ప్రభు అన్నాడు నీ పండ్లను ఇక తినవద్దురుగా అన్నాడు కూడా. చూడండి మనము ఫలాలు కాయవలసిన వారంగా ఉన్నప్పుడు ఫలాలు కాయకోకుండా దేవుని ఆకలి తీర్చవలసినప్పుడు ఉన్నప్పుడు దేవుని ఆకలి తీర్చకపోకుండా మనము పై పైకి మాత్రమే ఉంటే ఏదో ఒక దాన క్షమింపబడేవారంగా ఒక అంజూరపు చెట్టు గురించి లోకాస్వాత 13 అధ్యాయం కూడా మనం చెప్పబడతాం. ఆయన అంజూరపు చెట్టు దాక్షా తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉండేది, ఆ అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి కూడా దాని ఫలాల కోసం ఎదురు చూస్తా ఉంటే ఒక్క ఫలం కూడా ఇక తోట వారికి లేదా ఆ యజమానికి కోపం చేసినట్టే దాన్ని నరికేసే అంజూరపు చెట్టు ఎందుకు అవసరం లేదు. ప్రియమైన వారైనా అలాంటి యొక్క స్థితిలో మన జీవితం ఉందని మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఒక్కసారైనా సరే మనం ఫలాలు కాస్తున్నామా? ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ఫలాలు కాయాలి కదా, ఖచ్చితంగా మనం ఏం కావాలి? ఫలాలు కాయాలి. ఎప్పటికా కాయాలా? ప్రభువు మన కొరకే వస్తాడు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఎలాగైతే అంజూరపు చెట్టు దగ్గరికైనా పరిగెత్తుకుంటూ వచ్చాడో మామూలుగా ఆకలి కోసం వచ్చాడు పండు తినడానికి. యేసుప్రభు రాకడకు మునిపే మనం ఏం కాయించుకుంటా? ఫలాలు. ఎంతమంది ఫలాలు రాశారు? ఫలాలు రాయడం అంటే అర్థం ఏమిటి? దేవుడు ఇష్టమైనటువంటి ఫలబద్ధమైన జీవితం ఆత్మను తీసుకురావడం, లేదా ప్రభు కొరకై చిగిరించిన స్థితిలో ప్రభు కొరకై నూతనంగా చిగిరించినటువంటి స్థితిలో మన జీవితాలు ఉండడం ఫలాలకు గుర్తుగా ఉంటుంది. మన ఇళ్లలో నాటుకుంటాను చెట్లను అత్యధికంగా ఏదో పూలు వచ్చే చెట్లు అవి నాటుతా ఉంటాం. అవి నాటినా కూడా దేనికైనా సరే ఒక చెట్టు నాటితే దానివల్ల మనకి ఏముండాలి? ప్రయోజనం కొరకే మనం నాటుకుంటాం. నీడ కావచ్చు, పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, కట్టెలకు కావచ్చు, దేనికైనా సరే అది నాటింది మనకి దేని కొరకు? మన అవసరం తీర్చడానికి మనకి దేనికైనా ఉపయోగపడాలి. దేనికి ఉపయోగపడకపోతే దేనికి ఉపయోగపడలేని స్థితిలో ఒక చూడండి మాటండి ద్రాక్ష చెట్ల గురించి కనబడతారు. ద్రాక్ష చెట్టు మరి కాల్చబడిన తర్వాత అది దేవుడికైనా ఉపయోగపడదా అనే మాట
ద్రాక్ష చెట్టు అది పొల్ల అంటే దాని యొక్క తీగ. ఏం చూస్తారు? కాల్చి వేస్తే ఆ తీగ మరి దేనికైనా ఉపయోగపడుతుందా? దేనికైనా కూడా ఉపయోగపడుతుంది. తీగ చెట్టును ఏం చేస్తారు? ఆ యొక్క చెట్టు నుంచి తీగను తీసేసి పారవేస్తారు. సరే, పారవేసిన తర్వాత ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాంట్లో ఒక కొమ్మలాగా ఉంటుంది. అది కాల్చబడిన తర్వాత ఆ కొమ్మలాంటి దాంట్లో దాన్ని ఏమైనా ఒక చీలలాగా కొట్టుకోగలమా చెప్పండి? చీలలాగా వాడవాలా? చీలలాగా కూడా అది వాడడానికి ఉండదు. ఎందుకంటే అది ముందుగానే ద్రాక్ష చెట్టు ముందుగానే అది దేనికి పరిగిరాకుండా కాల్చివేయబడిన తర్వాత ఆ కొమ్మ దేనికి పరిగిరా. ఎందుకు ద్రాక్ష చెట్టు నుంచి విడదీశాడు ఆ కొమ్మ అంటే ఫలించలేదు కాబట్టి. ఫలించలేదు, ఫలించలేదు కాబట్టి ఆ యొక్క కొమ్మ ఏం చేశాడు? అమ్మాన కదా వ్యూహానది వ్యవహార 15 అధ్యాయంలో ఇక్కడ ద్రాక్ష చెట్టు గురించి చాలా చక్కటి మాట మనకు రాయండి. మొదటి 2వ చందనం హెచ్కే వెళ్దాం 15 అధ్యాయం. అడవి చెట్ల కర్రలున్నా ద్రాక్ష చెట్టు కర్ర ఏమైనా శ్రేష్టమా? ఏ పనికి దాని కర్రను తీసుకుందిరా? ఏ యొక్క ఉపకరణం తగ్గించడమేనో మేలుకునేనో చేయుదురా, అది పొయ్యికే సరిపడదు కదా. ద్రాక్ష చెట్టు యొక్క విషయాలు చెప్తున్నాడు. ఎవరైనా సరే మేము కూడా చిన్న మేము కూడా ద్రాక్ష చెట్టును చేయగలరా? చేయలేదు. అది ఉత్తర తీగతోనే ఉంటారంటే తీగతోనే అది కాల్చబడితే ఇక దేనికి పనికిరాదు. అంటే మరి అంజనం చెట్టు యొక్క అనుభవం గురించి గుర్తిస్తే అది ఫలించలేకపోవడం ద్వారా అంజూరు చెట్టును కొట్టివేయబడడం చూస్తా ఉంది. ఫలము అనేది చాలా శ్రేష్టమైనది. ఏదైనా మనం వస్తున్నా పోతున్నామే కానీ ఎంత ఫలం ఫలించాలి, ఆ ఫలాలు దేవునికి ఎన్ని ఫలాలు అప్పచెప్పుకుంటున్నాం, నీ జీవితంలో ఎన్ని ఫలాలను కాసి ప్రభువు ఆకలి తీర్చగలుగుతుంటున్నా, ఎలాంటి ఫలాలు కాస్తున్నా, దానివల్ల దేవుడు ఎంతగా తృప్తి పొందుతుంటున్నాడు, ఆ తృప్తిని గుర్తించాలి. ప్రియమైన వాళ్ళ నా దేవుడిలే, నా దేవుడిలే సేవకులు, నా దేవుడిలే పాత్ర పెద్దలు, లేక నా దేవుడిలే వారిని అనుకోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఫలాలు ఫలించడానికి అంజూరు చెట్టుకలే నాటబడి ఉంటున్నారు ఆయన సన్నిధిలో. ఆ ప్రభుని దేవుడు వచ్చినప్పుడు నీవు ఫలాలు ఫలించడానికి సిద్ధమైన వాడుగా ఉంటున్నావా? కనబడుతున్నావా? ఫలాలు ఉన్నాయా? వాళ్ళ అంజూరు ఫలాలు ఒక్కోసారి మా ఫలాలు ఫలిస్తా ఉంటాం, కానీ ఎలా ఫలిస్తామంటే పిచ్చి ఫలాలుగా, లేకపోతే తినశక్యంగా ఫలాలుగా, లేకపోతే ఆయన నేరేడు అదేది చూసుకున్నాను కదా. అంజూరు చెట్టు తర్వాత కూడా చెట్టు అదేది మేడి చెట్టు, అత్తి చెట్టు కూడా మేడి చెట్టు. మేడి చెట్టు యొక్క ఫలాలు వలే నీ జీవితం ఉందా? తినడానికి ఇష్టం లేకుండా అనుకున్నావా? దేవుడు మనల్ని అంజూరు చెట్టు వలె మాధుర్యంగా అందరూ ఆహ్లాదంగా సంతోషకరంగా తినడానికి మాధుర్యకరంగా ఉండడానికి దేవుడు మనం సృష్టించాడు. కానీ మనం ఏ ఫలాలు లేకోకుండా ఒక ఫలాలు ఉన్నా కూడా అవి తినడానికి శక్తికర ఫలాలుగా ఉంటే అవి ఎంతో నష్టాన్ని పెట్టారు. అలా ఉండడానికి వీలే. ఒకసారి మనం
పరీక్షించకుండా నాటబడిన మనము దేవుడి ఆట తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ నాదేవుడి ఊరికి రక్షింపబడ్డారు, ప్రార్థన వస్తున్నారు, పుట్టున్నారు, వాహన కోసం వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, నా పనులు నేను చూసుకుంటున్నాను, వార కార్యక్రమాలకు వస్తే వస్తాను కాబట్టి లేదు, లేకపోతే నా జీవితం నా ఇష్టము ప్రేమ వారా ఎవరిది ఏదైనా సరే దేవుడి చేతబడిన తర్వాత నీవు ఫలాలతో ప్రభు సన్నిధిలో లేకపోతే నరకబడిన వాడుగా అగ్నిలో వేయబడిన వాడుగా కనబడతా. అలాంటి దుఃఖిస్తే మనకు మనము కేవలము దేవుడికి చూడండి ఒక చుట్టూ కట్టేసుకున్నాము లోపల మనము చుట్టూ ఫలాలు ఇస్తున్నాము, చుట్టూ ఫలాలు ఇస్తున్నందుకు రోడ్డు పోయేటందరూ చిత్రనాట్య మన వినాలి కనీసం కోట్లు కూడా రాని లేదా కొట్టేస్తాడు కుక్కలు ఏదైనా సరే అవి మనకు తినడాలి. ప్రభు మనం నాటినందుకు ప్రభు కొరకు లోకానికి ఉపయోగపడడానికి కాదు, లోకంలో మరి శ్రేష్టమైన వాళ్ళగా ఉండడానికి కాదు, లోకానికి మరి అతీపుతనగా ఉండడానికి కాదు, ప్రభువుకు తీపిందనగా ప్రభువుకు ఉపయోగపడకుండా ప్రభువుకు ఆట తీర్చేవాడుగా ఉండడానికే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. కానీ లోకం కొరకు నేను ఏర్పరచుకోలేదు. అలా ఏర్పరచుకునేటట్టయితే ఈ దేవుడి సన్నిధికి రావడం లేదు మనం. ప్రేమ వారిన మనం ఒకసారి పరీక్షించుకుందాం. అంజూరపు చెట్టు అది మేడి చెట్టు లాంటిది కాదు, అది శ్రేష్టమైంది, దాన్ని శ్రేష్టమైనగా చేశాడు యేసు ప్రభు గారు. ఆ శ్రేష్టమైనటువంటి మరి మనకు తెలుసు యేసు లోకాస్వామి 19 మేడి చెట్టు దగ్గర కూడా వచ్చాడు యేసు ప్రభు గారు జకాయ కోసం. మేడి చెట్టు పండుగ తిన్నట లేదా మేడి చెట్టు పండుగ కావాలని ఆశించాడా? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు ఆయన. ఆ అంజూరపు చెట్టు దగ్గర తను శ్రేష్టమైన ఆహారం దొరుకుతూనే వచ్చాడు. కానీ ఆయన నాటినందుకు ఆయనకి ఎంత మాత్రం కూడా ఫలితం లేకపోయింది. మరి ప్రియుల ఉపయోగం లేదు. దానివల్ల మనం అనుకుంటాము మనం చెట్టును సృష్టించాలి కదా, ఏ చెట్టు అయితే ఏమైంది లే, కొంత షోకేస్ చెట్లు ఉంటాయి, షోకేస్ చెట్లు ఇళ్లలో షోకేస్ చెట్లు ఉంటాయి, షోకేస్ చెట్టు అయితే బాగుంది కదా, కొన్ని ఆ రోడ్డు మీద అట్లా వస్తాయి ఆ చెట్లు అయితే బాగుంటాయి కదా ప్రేమ కదా. లేకపోతే ఇది ముందు గట్టిగా పలుచుకోవడం మంచిగా చక్కగా పూల మాపడం ఆ చెట్టు అయితే బాగుంటుంది అనుకుంటాం. దేవుడు బిడ్డలకు ఏ చెట్లు ప్రాముఖ్యం కాదు, దేవుడు మనల్ని ఫలాలించే చెట్లగానే చేశాడు. షోకేస్ చెట్లుగా ఉండడానికి, పూలు కాసే చెట్లుగా ఉండడానికి, లేకపోతే సన్నగా ఉండేటట్టుగా అందంగా కనపడడానికి చెట్లు కాదు మనల్ని కాసి మనల్ని చేసింది. దేని కొరకు ఏర్పరచున్నాడు ఫలానికే, వేరే చెట్లుగా ఉండడం కాదు. అవి వేరే చెట్లు మనకు అనవసరం, మనం ప్రభుకి ఫలాలిచ్చే చెట్లుగానే ఉండాలి. ఫలాలు లేని చెట్లుగా ఉంటే అది ఇష్టం లేదు. చూడండి మనం బైబిల్ గ్రంథంలో వెతికినంత అంత వెతికితే ద్రాక్ష చెట్టు కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, అంజున చెట్టు కావచ్చు, ఫలాల కోసమే, ఫలాల కోసమే. ఫలాలు లేని యొక్క చెట్టు వ్యర్థము. ఇదినాల మన జీవితం ఎలా ఉంది, ఒక్క ఫలమైనా కాసినంత కనీసం మనము ఫలాలలో ఆత్మఫలాలు కావచ్చు, దైవిక ఫలాలు కావచ్చు, ఏవైనా ఒక్కటైనా సరే మన జీవితంలో క్రియారూపం అవుతున్నాయా, ఆత్మ మరి ఒక ఆత్మ నిరసన తీసుకొచ్చేవాడగా ఉంటున్నామా? వ్యర్థంగా లోకాసంలో తప్పకూడదని చెప్పాడు, వ్యర్థంగా భూమి సారమయ్యేటట్లుగా మన జీవితాలు ఉంటున్నాయా? వస్తున్నాం పోతున్నాము జీవితం అంతా కూడా సారం లేని దొరుకుతున్న స్థితిలో మనము జరుగుతాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ప్రేమైన వారి కదా ఆ స్థితి మన జీవితాలకు ఉండదు. ఎన్ని సంవత్సరాలు బతికినామని కాదు, ఎన్ని ఫలాలు కాసునా, ఎన్ని సంవత్సరాలు బతికినామని చెప్పుకోండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా 1000 సంవత్సరాలు చెట్టు ఉంది, 1000 సంవత్సరాలు చెట్టు ఈ మందిరాలు ఉంటుంది దాని కాడాలే, 1000 సంవత్సరాలు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఉండాలి చెట్లలో అడవుల్లో ఉండాలి చెప్పుకోవడానికి 1000 సంవత్సరాలు. మరి ఏ ఫలాలు కాసిందో దానివల్ల తినే ఫలాలా తినని ఫలాలా? దేనికి? చిన్న చెట్టు కావచ్చు, జామ చెట్టు, మామిడి చెట్టు చిన్నది కావచ్చు, అది ఫలాలు కాస్తే ఎంత సంతోషంగా ఉండదు.
నాటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 17, 13 మత్తయి సువార్త 17:13. నా తండ్రి నాటని ప్రతి మొక్క, ఇప్పుడు మన అందరం ఏం చేశారు చెప్పండి, దేవుడు నాటాడా లేదా? నాటాడు. దేనికోసము? తన కోసం, ఫలాల కోసము. ఫలాల కోసం నాటాడు. అయితే మన ఫలాలు కాస్తున్నావా లేదా? నాదేముందిలే, నేనెంతలే, నా వల్ల జరుగుతాయా? ఇలాంటి చెబుతున్నామే కాని మనం నాటబడిన వారంగా ఉన్నాము. ప్రభు సన్నిధిలో ఒక ఒలీవ చెట్టు వలె, అంజూరం చెట్టు వలె ఉన్నాము. ఫలాలు ప్రభు కొరకై కాయవలసిన వారంగా ఉన్నామండి. తలపులు ఎక్కడ పోతాము? మన ఇష్టం, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తా ఉంటున్నాం, అజ్ఞానంగా ప్రవర్తిస్తా ఉంటున్నాం. అయ్యో, ఒక దినా యేసు ప్రభువారు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఏ ఫలాలు కానీ ఎదుర్కోవాలి, నాకు ఏ ఫలాలు ఉన్నాయి, నేను ఏ ఫలాలు సంపాదించుకున్నాను, ఏ ఫలాలతో ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆట తీర్చడానికి ఒక్క ఫలమైనా సరే నాలో ఉందా? ఒక్క ఫలం కూడా లేకపోతే మనం సిగ్గు, అవమానం. ప్రభు సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు రక్షింపబడి, ఇన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వచ్చి ఒక్క ఫలమైనా వస్తుందా పోతుందా? ప్రియమైన వారిలారా, ఆ దినాన నాకెవరు చెప్పలేదు అంటే కుదరదు. ఫలాలు ఫలించమని నాకెవరు చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం నిన్ను నాటిదే ఎందుకు? ఫలాల కోసమే, నీలో ఉన్న ఫలము అభివృద్ధి కావడానికే. నువ్వు ఫలాలు అసలు ఏమి లేకుండా జీవిస్తావు. కాబట్టి గుర్తించుకుందాం, అంజూరపు చెట్టు యొక్క స్థితి, ఫలాలు ఫలించడానికి ప్రభు ఒక ధరకు వచ్చినప్పుడు ఆ ఎదుట నిలబడాలి ఫలాలతో. ఆ స్థితి కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాదు, చివరిగా మనం చూస్తే న్యాయపతులు, తుంగదేవుడు, మరి ద్రాక్ష చెట్టు, ద్రాక్షవల్లి. ఈ ద్రాక్ష చెట్టును ఏం చెప్తుంది? మనము హృదయాన్ని సంతోషపరిచే నరులను దేవుని సంతోషపరిచేటువంటి ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు చాలా మంది చూసే ఉంటారు. మరి అది తీగలాగా, తీగ తీగలంతా అల్లుకో ఉంటారు. ఆ ద్రాక్ష ఫలాలు ఎలాగ ఉన్నాయి? ద్రాక్ష చెట్టు యొక్క స్థితి ఏమిటి? సంతోషం. ఒక ద్రాక్ష పండు తింటే ఎలా ఉండాలి? తీయగా ఉండదు, పుల్లగా ఉండే ద్రాక్ష పండు. అయితే ఏంటి పుల్ల ఉన్నాయా? ఇష్టపడ తీపి ద్రాక్ష పండుని ఇష్టపడతారు. మనం ఇప్పుడు ఎలాగ కాస్తున్నామంటే కారు ద్రాక్షాలుగా, పుల్ల ద్రాక్షాలుగా, ఇష్టం లేని ద్రాక్షాలుగా, లేకపోతే మనం అందరికి ఇష్టం కలిగించలే ద్రాక్షాలుగా మన జీవితాలు. ద్రాక్ష చెట్టు అంటే ఇష్టము, సంతోషాన్ని, ఆనందాన్ని. మన జీవితం ఎలా ఉంది? దేవుడికి సంతోషకరమైన జీవితం ఉందా? దేవుడు వాడారా, దేవుడు సంతోషిస్తున్నాడా మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా? బతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం కాదు, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం కాదు. మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క విశ్వాసం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా లేకపోతే దుఃఖపడుతున్నాడా? ఏమిటి మన జీవితం యొక్క పరిస్థితి? సంతోషం కలిగించాలంటే ఏం చేయాలా? వారికి ఇష్టకరమైన కార్యములు మనం చేస్తే వారు సంతోషిస్తారు. ఒక అధికారులు కావచ్చు, మన కుటుంబస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారికి ఏదైనా ఇష్టకరమైన కార్యములు చేసినప్పుడు సంతోషిస్తారు. మరి మనం మనలో దేవుడు సంతోషపడాలంటే దేవుడి ఇష్టమైన కారణం మనము చేసుకున్న గురించి తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంత నేను ఆనందిస్తున్నా. ఎలాంటి ఆనందం అండి, ఎలాంటి సంతోషము? ఆయన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ద్వారా సంతోషం, హృదయ సంతోషం, దుఃఖం కాదు. మన జీవితం ద్వారా దేవుడికి దుఃఖంగా ఉందేమో ఒకసారి గుర్తించుకుంటా, పరీక్షించుకుంటా. మన బతుకు ద్వారా, మన జీవితం యొక్క విధానం ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడేమో. ప్రియమైన వారు కదా,
దేవుడు దుఃఖపడుతున్నాడని ఎలాగ చెప్పగలం? మనకి కనబడుతున్నాడు దేవుడు దుఃఖపడుతున్నాడని. ఒకటే ఒకటి ఏంటంటే, మన ప్రవర్తన జీవితము మనకు మనకు తెలుస్తా ఉంది, మనం ఎలాగ జీవిస్తున్నామో మనకు తెలుస్తా ఉంది, దేవుడు మనం ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నామో మనకు తెలుస్తా ఉంది, దేవుడు మనం ఎంతగా మరి సంతోష పెట్టడానికి ఎలాగ జీవిస్తున్నామో మనకు తెలుస్తా ఉంది, అది లేకపోవడము మనకు కూడా తెలుస్తా ఉంది. తద్వారానే మనం గుర్తించుకోవాలా దేవుడికి ఇష్టమైన కార్యములు దేవుడు సంతోషించలేకపోవడం కాదు. అన్ని సంతోషించేది కాదు, దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఒక మాట ఉంది, మాట కదా, మొదటి సమయంలో కదా మనకు తెలిసిన మాట 15వ అధ్యాయం 22వ చదవడం మొదటి సమయంలో 15:22 తాను సెలవిచ్చిన ఆజ్ఞలో ఒకడు సంతోషించినట్లు గైపోయినట్టు సంతోషించినట్లు తమను పిల్లలను బరులను ఆయన సంతోషించిన ఆలోచించు బరులు అర్పించుటకంటే ఆజ్ఞలు గైపోయి కొట్టేళ్ళ కురువు అర్పించటకంటే మాట వింటే శ్రేష్ఠుండే. మనం ఏదేదో చేయాలా ఏదో చేయాలా అంతే అది ఇంతే అనుకుంటా, కానీ దేవుని మాట వినాలి, ఇదే సంతోషకరమైంది, ఇదే దేవుడికి ఇష్టకరమైంది, దేవుని మాట చేయడమే దేవుడికి సంతోషకరమైంది మనం ఆలోచిస్తాం. దేవుడు మాట అంటే అర్థమంటే వాక్యమే. ప్రియమైన వాళ్ళ వాక్యంలో మనం వదిలిపెట్టేసుకుంటున్నాం. ద్రాక్ష చెట్టు ఎలాగైతే మన హృదయాలను సంతోషపరుస్తుందో, మన జీవితము మనల్ని నాటిన ఆయన జీవితము ఆయన సంతోషం లేదు, కారు ద్రాక్షలాగా మన జీవితం ఉంది, బాధలు కలిగించే జీవితము. యశగ్రంథం 5వ అధ్యాయం చూస్తే చూడండి, యశగ్రంథం 5వ అధ్యాయం మాత్రమే భక్త
ఈ జీవితం మనకు ఎంతో దరిద్రము. ఒక దినాన ఇప్పుడు అనుకుంటాం నేను బాగానే అంటాను, యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పండ్లు చూస్తాడు, వాటి రుచి చూసినప్పుడు ఏముంటుంది, ఒక్క నిండా సార్లు వస్తే పళ్ళన్నీ తినాల్సిన అవసరంగా ఒక్క పండు తిన్నాడంటే ఇంత దరిద్రం ఉంది కొట్టే రాదంట. కొన్ని కాల ద్రాక్ష మన జీవితం అలా ఉందా? ఆ ద్రాక్ష చెప్పంటుంది నా మాధుర్యము నా మంచితనము హృదయాన్ని సంతోష పెట్టినా నా ద్రాక్షరసము నేను ప్రజలు సంతోష పెట్టడానికి దేవుడిని తయారు చేశాను. మరి నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎవరు సంతోషపడు లోకాలు సంతోషపెట్టడానికి చెప్పు. ఇక మన శాశ్వతలో ప్రయత్నిస్తాం లోకాలు సంతోషపెట్టడానికి. మరి దేవుడు సంతోషపెట్టడానికి ఏం ప్రయత్నం చేస్తున్నా? ఒక్క ప్రయత్నం చెప్పు. లోకాన్ని సంతోషం పెట్టినంతా కూడా బూడిదలో వేసిన కన్నీరు మన దగ్గర చెప్తుంది అనుకోండి తయము ఆ బూడిద వేసేసాం, దాని వల్ల ప్రయోజనం ఏంటి? బూడిదే అది చెట్టు బూడిద వేసుకోవడానికి తెచ్చుకుని తయ్యం మనిషికి రాసుకోవడానికి తెచ్చుకున్నాం. బూడిద వేస్తే ఏం ప్రయోజనం? ఏసు ప్రభు యొక్క పాదాల దగ్గర లేదా ఆయన తమిళ భయపడాలి తయ్యం అది కిందపడిపోయింది ఏం ప్రయోజనం? దానిలో ప్రయోజనం లేదు కదా. అంత శ్రేష్టమైంది మా మట్టి మారే పెట్టి కదా మన జీవితం కూడా అంతే. ఇంత శ్రేష్టమైన జీవితం ఏం కదా చెప్పండి? మట్టి మారే ఏదని పడిగిరా మన జీవితం అంత మట్టి మారు అనేది ఒకసారి లెక్క చూసుకుంటే అంత మట్టి మారే పెట్టే ఇంకెప్పుడు నేను కాదు సమయం తప్పయ్యా. ఆ సమయం తప్పింది నీవు దేవునికి ద్రాక్ష మొదలు కూడా సమయం అంతా పోయింది. ఇప్పుడు నేను తయారు చేయాలంటే ప్రయోజనం ఏమిటి? కాబట్టి మనం పరీక్షించుకుందా మన జీవితంలో ఒకసారి ప్రభు నాలుగవదిగా తెలుసు మనకు మొండ్ల పద ఏంటది? మొండ్ల పద మొండ్ల పద అంటే నాలుగు నుంచి అగ్ని ముండ్ల చెట్లు కంప కంప కదా హరి కంప అంటారు రేగి కంప అంటారు. వాటి యొక్క స్థితి ఏమిటి? మనుషులు ఏం చేస్తున్నది బాధపరిచేదే చెట్లు నడుతారు ముళ్ళ చెట్లు నడుతా అంటారు. నరిగేటప్పుడు ఆ ముళ్ళు చేతులకో కాళ్ళకు పూచుకుంటారు లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత స్థితి అవుతుందంటే మన యొక్క మేము ఉన్న గుండ్రు దగ్గర అతి చెట్లు పెట్టేటోళ్ళకి ఆ ముళ్ళు పూచుకుంటాయి. దాన్ని తీసేదానికి మళ్ళా ఒక ముళ్ళు పోవాల అంత బాధ నొప్పి పనిచేయలేదు లోపల ఉండాలి లోపలికి వెళ్ళి ఉంటుంది. దాన్ని లోపలికి వెళ్ళి ఏదో పైన ఉంటే ఏదో పిలుస్తుంది ఏం చేస్తాం మనం ముళ్ళడం చేస్తాం అది లోపలికి వెళ్ళిపోయిటం దానివల్ల చీపడతా ఉంటుంది నొప్పి ఎప్పుడు బాధే. దానివల్ల ఒక ఊరికి పోయి డబ్బిచ్చి అక్కడ ఆ వ్యక్తి ద్వారా ఆ చిన్న ముళ్ళును తీసుకొని ఇస్తాం. ఎంత బాధ చేస్తుంది అమ్మ అంటే ఆ ముళ్ళ చెట్టు అది సృష్టింపబడింది కానీ అందరినీ బాధించేదిగా ఉంది. నీవు నేను బాధిస్తున్నావా? బాధకు కారణములుగా ఉంటున్నావా? బాధింపు బాధించే వాడగా ఉంటున్నావా? నేను వాడారా మన జీవితం ఎప్పటికీ ఇతరులను బాధించే వారంగా ఉండవు బాధ పెట్టే వారంగా ఉండవు. మన జీవితము ఏమైనా సరే ఇతరులు సంతోషపరిచే వారంగానే ఉండాలి కానీ బాధకు కారణంగా మన జీవితాలు ఉండకూడదు. ముండ్ల జీవితం ముండ్ల కంప అవి ఎవరికి ఇష్టం లేదు. చాలా జాగ్రత్తగా ఉంటారు ముళ్ళతో పొయ్యిలో పెట్టడానికి ఉపయోగిస్తారు. ప్రేమైన వారంటారా మన జీవితం ఎలా ఉంది ఒకసారి గుర్తించుకుందాం. ఒలివ చెట్టు వలె తైలం కలిగిన వారం ప్రత్యేకమైన వారం ఉన్నామా? అంజూరు చెట్టు వలె మాధుర్యంగా ప్రభు యొక్క ఆకలి తీర్చే వారంగా ఉన్నామా? ద్రాక్ష చెట్టు వలె ఫలిస్తున్నావా లేదా కారు ద్రాక్షాలు కాసి సంతోషకరం లేని జీవితం కలిగి ఉన్నావా? ప్రభువు సంతోషపెట్టలేని జీవితం ఉన్నావా? అసలు మొండ్ల చెట్ల లాగానే ఉన్నావా? జీవితం అంతా కూడా మొండ్ల చెట్లు ఉంటే ఒక దినాన అగ్గి మండుతారు ముళ్ళన్నీ కూడా పట 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 పడ మొండ్ల చెట్లు ఎగమడతాయి చెప్పండి. పట 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 అంటే కదా పట పెడితే ఆ యొక్క శబ్దం అలా అనుకుంటారు మాడి ఆ స్థితి మనకొద్దు. మన దేవుడు నాటిది ఆయనకి ఇష్టకరంగా ఉండడానికి కాబట్టి గుర్తుపెట్టుకుని మనం వాళ్ళు యోగ్యంగా చేయగలుగుతా ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన చేసుకుంటాను.